బుల్లి తెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎంత క్రేజ్ ఉందో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఏ భాషలోనైనా సరే బిగ్ బాస్ షో అంటే టీవీ వీక్షకులకు చాలా ఇంట్రెస్ట్. ఎన్నో విమర్శలు వచ్చినా అదిరిపోయే రేటింగులతో దూసుకుపోతుంది. ప్రాంతీయ భాషల అన్నిటిలోనూ విజయవంతంగా దూసుకుపోతుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ఇక తెలుగులో అయితే బిగ్ బాస్ షోకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. లాస్ట్ సీజన్ అయితే కరోనా లాక్డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన వారికి 105 రోజుల పాటు ఫుల్ వినోదం పంచారు. తాజాగా బిగ్ బాస్ 5వ సీజన్ పై తెగ చర్చ జరుగుతూ ఉంది. ఏ కంటెస్ట్ లో ఉంటారు, తమకు ఇష్టమైన స్టార్స్ బిగ్ బాస్ ఇంట్లో ఉంటారా లేరా అన్న అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. ఈ క్రమంలో షో నిర్వాహకులు 5వ సీజన్ కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. కాగా బిగ్ బాస్ 5వ సీజన్ మొదటి కంటెస్టెంట్ ఇతడే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో నిన్నటి మొన్నటి వరకు తెగ సర్క్యులేట్ అయింది. అతను ఎవరో కాదు, టిక్ టాక్ ఫేమ్ యాక్టర్ షణ్ముఖ్ జశ్వంత్. ఇతగాడి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ట్రెండ్ కు తగ్గట్టు షార్ట్ ఫిల్మ్స్ సెలెక్ట్ చేసుకుని యాక్ట్ చేసేవాడు. ఈ క్రమంలో అతడు నటించిన వైవా సాఫ్ట్వేర్ డెవలపర్ షార్ట్ ఫిల్మ్స్ అతనికి చాలా మంచి పేర్లు తీసుకొచ్చాయి. అతడి క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు రెడీ అయ్యారట. బిగ్ బాస్ నిర్వాహకులు అతన్ని సంప్రదించారనగా షణ్ముఖ్ కూడా ఓకే చెప్పినట్టు టాక్. షణ్ముఖ్ 28 లక్షలు, ఇన్స్టాగ్రామ్ లో 12 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ కారణాలతోనే షణ్ముఖ్ ని బిగ్ బాస్ లో తీసుకుంటున్నారని తెలుస్తుంది. కాగా తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బంజార్ హిల్స్ లో యాక్సిడెంట్ చేశాడు షణ్ముఖ్. దీంతో అతడి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఇప్పటి వరకు అతడి ఫేమ్ చూసి బిగ్ బాస్ యాజమాన్యం ఇంట్రెస్ట్ చూపించారు. తాజాగా కాంట్రవర్సీ కూడా తోడైంది. బిగ్ బాస్ ఇంట్లో ఇలాంటి వ్యక్తులు ఉంటేనే వారికి కావాల్సిన మసాలా దొరుకుతుంది. సో ఈసారి అతడి ఎంట్రీ పక్కా అని అతడి ఫాలోవర్స్ చెప్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.